హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వచ్చేసి వ్లాగ్లో పుష్పగిరి టెంపుల్ వ్యూ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కడపకి దగ్గరలో ఉంటుంది పుష్పగిరి టెంపుల్. ఇది చాలా ఫేమస్ టెంపుల్ ఫ్రెండ్స్, చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. ఆయన పుష్పగిరి పీఠాధిపతులు, పుష్పగిరి ట్రస్ట్లు చాలా ఉన్నాయి, పుష్పగిరి విద్యాపీఠము ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ నేను ఈరోజు మీకు ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను. అలాగే అచ్చమైన పల్లెటూరు అంటే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీరు ఈ వ్లాగ్లో చూడొచ్చు. ఫుల్ గ్రీనరీ ప్లేస్ ఎంత బాగుంటుందో, అసలు పుష్పగిరి ప్లేస్ చాలా పీస్ఫుల్గా, నది ఒడ్డున గ్రీనరీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది వ్లాగ్లో చూపిస్తున్నాను. చెన్నకేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అన్నమాట. మేము వెళ్ళేటప్పుడు, దారిలో వెళ్ళేటప్పుడు ఒక టెంపుల్ కనిపించింది. ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్ళాము. బ్రేక్ఫాస్ట్ తీసుకొని అక్కడ కూర్చొని తిన్నాం ఫ్రెండ్స్ అందరం. మేము మా ఫ్రెండ్స్ అందరం కూర్చొని కొద్దిసేపు రిఫ్రెష్ అయ్యి బయలుదేరుతున్నాం. మళ్ళీ ఇప్పుడు మనం పుష్పగిరికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ పాతాళ గణపతి స్వామి, మృత్యుంజయ స్వామి, నాగులకట్ట సన్నిధి, చెన్నకేశ్వర స్వామి గుడి అన్నీ ఇటు సైడ్ ఊర్లో ఉన్నాయి. ఊళ్ళో టెంపుల్ అన్నమాట. అటు సైడ్ ఏటు గడ్డున మెయిన్ మనకి చెన్నకేశ్వర స్వామి, పుష్పగిరి ఫేమస్ చెన్నకేశ్వర స్వామి అవతల ఏటుగడ్డన ఉంటుందన్నమాట. ఈ పుష్పగిరి టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్ టెంపుల్ ఫ్రెండ్స్. ఆయనను వైద్యనాథ స్వామి అని కూడా అని పిలుస్తారు. ఇది ఊరిలో అన్నమాట, పుష్పగిరి ఊర్లో ఉన్న ఓల్డ్ టెంపుల్ అన్నమాట. ఇటు సైడ్ ఈ ఊర్లో వాళ్ళు అవతల ఏటుగడ్డునికి మన వెళ్ళేవాళ్ళంట పూర్వకాలంలో. ఏటు ఏరు దాటి తర్వాత ఇప్పుడు మొత్తం వాటర్ అన్నీ వచ్చేసాయి అని చెప్పేసి ఇప్పుడు చాలా డెవలప్ చేశారు ఫ్రెండ్స్. రోడ్స్ అటు సైడ్ మనకి మెయిన్ రోడ్ నుంచి చెన్నూరు నుంచి వెళ్ళడానికి రోడ్స్ అందు వేశారు. అక్కడ లోపల చెన్నకేశ్వర స్వామి టెంపుల్ వ్యూ నేను నెక్స్ట్ లాగ్లో చూపిస్తాను. ఇది వచ్చేసి పుష్పగిరి ఊర్లో ఉంచి మనం టెంపుల్ అండ్ నది వ్యూ ఎలా ఉంటుంది అనేది ఈ లాగ్లో చూపిస్తున్నాను. మనకి ఇక్కడ ఇక్కడ ఏటులోకి మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్. నదిని ఇక్కడ ఏరు అని అంటాము మామూలు పల్లెటూరులో, పల్లెటూరు భాషలో. ఈ ఏటుగడ్డున ఉన్న పుష్పగిరి విలేజ్ చాలా బాగుంటుంది. ఒకసారి ఎవరైనా విలేజ్ మీరు విజిట్ చేయొచ్చు. ఎలా ఉంటుంది ఈ పుష్పగిరి ఊరు అనేది నేను ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను. చాలా గ్రీనరీ ప్లస్ ఏటిగడ్డున ఊరు పీస్ఫుల్గా, ఎటువంటి పొల్యూషన్ అనేది లేకుండా ప్రశాంతంగా మనం ఫ్యామిలీతో వచ్చి మనం స్పెండ్ చేయొచ్చు ఆ గ్రీనరీ వాటర్ని చూసుకుంటూ. అప్పుడు ఎక్కువ వాటర్ ఉండేవి కాదు ఫ్రెండ్స్ ఈ నదిలో, ఎప్పుడు వాటర్ అనేది తక్కువ అన్నమాట. ఇప్పుడు కొంచెం కృష్ణా జలాలు అవి వాటర్ వదిలినప్పటి నుంచి ఈ ఏరు బాగా వాటర్తో కలకలాడిపోతుంది అన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి ఈ ఏటుగడ్డు నుంచి, పుష్పగిరి ఊరు నుంచి కనిపిస్తున్న వ్యూ ఫ్రెండ్స్. ఇంకా ఈ మనం ఈ టెంపుల్కి వెళ్ళాలి అంటే కడప మార్గం, కడప హైదరాబాద్ మార్గంలో చెన్నూరు దగ్గర మనకి రోడ్ దారి ఉంటుందన్నమాట. అటు సైడ్ నుంచి మనం ఆ టెంపుల్ని చేరుకోవచ్చు. చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట పుష్పగిరి చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అంటే. ఇక్కడ మొత్తం ఫుల్ గ్రీనరీ, కొండల మధ్య ఆయన వెలిసాడనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చెన్నకేశ్వర స్వామి టెంపులు. నేను నెక్స్ట్ లాగ్లో మీకు ఆ టెంపుల్ కూడా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి వాటర్ ఫుల్, ఎంత వాటర్ అంటే నదిలో దిగలేరన్నమాట. నదిలోకి ఎక్కువ వాటర్ ప్రవహిస్తున్నందువల్ల దాంట్లో సుడిగుండాలు ఉన్నాయని చెప్పేసి ఎవరిని లోపలికి అలో చేయలేదు ఫ్రెండ్స్. ఆ నది, పెన్నా నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది అన్నమాట అందుకని చెప్పేసి. ఇక్కడ శ్రీ పుష్పగిరి శంకరాచార్య విద్యాపీఠం కూడా పుష్పగిరి ఊర్లో ఉంది. అలా మధ్య మధ్యలో దారిలో వెళ్తూ వెళ్తూ ఉంటే మధ్యలో ఇలా పంట పొలాలు కనిపించాయి ఫ్రెండ్స్, వరి నాట్లు. మనకి అంటే ఇవి పల్లెటూరులో వరి నాటు మధ్యలో నడుస్తూ ఉంటే ఎంత బాగా ఉంటుంది ఆ వ్యూని ఎంజాయ్ చేయడం, చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అందుకని చెప్పేసి మేము మధ్యలో ఆగేసి కొద్దిసేపు ఆ వ్యూని ఎంజాయ్ చేసామన్నమాట. ఆ వరి మధ్యలో నడిచామన్నమాట. ఎలా ఉంటుంది ఆ గట్ల పైన నడుస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. తర్వాత మేము ఆ వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాము ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ
కడపకు వచ్చేసి మా బాబు కేఎఫ్సీ అని అన్నాడు. అందుకని చెప్పేసి మీకు కడపలో కేఎఫ్సీ ఎలా ఉంటుంది వ్యూ అనేది నేను చిన్న వీడియో తీసానన్నమాట. మా కడపలో కేఎఫ్సీలా ఉంటుంది ఫ్రెండ్స్, చూసేయండి. అందరం మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం వచ్చి తింటున్నాం అన్నమాట. అలాగే కడపలో చిల్లీ రెస్టారెంట్ అని కొత్తగా ఓపెన్ చేశారు ఫ్రెండ్స్. మీకు ఇది చిన్న పిక్ చూపిస్తున్నాను, ఆంబియన్స్ ఎలా ఉంది అనేది నేను కొద్దిగా చూపిస్తున్నాను. ఇది బయట మనకి ఇలా ఉంటుంది, ఇది లోపల ఆంబియన్స్ ఇలా ఉంటుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్, ఫుడ్ కూడా చాలా బాగుంది. తిరుపతి చిల్లీ రెస్టారెంట్ వాళ్ళు ఇక్కడ పెట్టారంట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.